ప్రపంచంతో పోటీ పడేలా భారతదేశంలో సాంకేతిక రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి ఏ నారాయణస్వామి అన్నారు. బ్యాంకింగ్, హెల్త్ కేర్, అడ్మినిస్ట్రేషన్, అణగారిన వర్గాల సాధికారత, ఉపాధి అవకాశాలు కల్పించడంలో డిజిటల్ విధానం ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం చేసిన కేంద్ర మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ స్కిల్స్ ప్రజల సంక్షేమ పథకాల అమలులో ముఖ్య భూమిక పోషిస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంత్యోదయ స్ఫూర్తి భారతదేశానికి ఎంతో ఉపయోగపడిందని దూరదర్శన్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస, సబ్కా ప్రయాస్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారాయణస్వామి వెల్లడించారు. విలేజ్ లెవెల్కు పోవడానికి, విలేజ్ పంచాయతీ డెవలప్ అవ్వడానికి చాలా సహకారం అయితే ఉన్నది. ఆ తర్వాత డిజేబుల్డ్ ఈ మంది ఎవరున్నారో వాళ్ళకు కూడాను చాలా ఆడళితం డెవలప్మెంట్లో డిబిటీ ముఖాంతరంగా సహాయం చేసేదానికి కేంద్రమే డైరెక్ట్గా ఎవరిని నమ్ముతారో లేదన్నదికింత నా ఆడళితంలో ప్రతి ఒక్కరికి నా సహాయం దొరకాలి, కేంద్ర సహాయం దొరకాలి అనే నా అపేక్ష ఏముండదు. అటువంటి డిజిటల్ ట్రాన్జాక్షన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ ఎకానమీ, డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ హెల్త్ కేర్, ఇటువంటి డిజిటల్ డిసిషన్స్ అన్న డిజిటల్ ట్రాన్స్ఫర్ ఏమైతే ఉన్నది, G20 అన్ని దేశాలకు మనము సహకారం ఇవ్వాలా, మార్గదర్శనం కావాలా, అది ఆ దిక్కులో ఇప్పుడు డిస్కషన్ ఎక్కువ నడుస్తూ ఉన్నది. ఇది చాలా మంచిది అవుతుంది G20 కంట్రీస్గా.